గుమ్మడూరు మండలం టాల దగ్గర రామండి. మా నాన్నగారి పేరు జనపల్లి తాతారావు. ఆయనకి ఐదుగురు సంతానం. అందులో మొదట కుమారుడు నేను. నా పేరు జనపల్లి సుబ్బరాజు. రెండో అతను అయితే బీఎస్ఎఫ్ జవాన్ అండి. మూడో అతను ఏమో సత్యనారాయణ, తోటిలో ఉంటారు ఆయన. నాలుగో అతను కూడా దుబాయ్లో ఉంటాడు. నాలుగో అతను దుబాయ్లో ఉంటాడండి. ఐదేమో సెల్లయ్య అండి, ఆవిడ మ్యారేజ్ అయిపోయింది. ఆరు శ్రీనివాసరావు అండి. మా అమ్మగారు మా నాన్నగారు కూడా కూలిపోయి వెళ్తారు, నేను కూలిపోయి చేసిపెట్టాను. అయితే మొన్న సంక్రాంతికి కూడా జగన్ ఆరు అడుగులు కట్టడం జరిగింది. ఆ విషయంలో హౌసింగ్ లోన్ కూడా మాకు క్యాకేసి ఇలాగ హౌసింగ్ లోన్ ఇచ్చాం కదా, జగన్ పరిమితిలో ఉండే కుటుంబంలో అందరూ కూడా అని ఉంటారు కదా, అతను జగన్ అభిమాని అవ్వచ్చు అని చెప్పేసి మేము ఇదేమండి ఇచ్చారండి లోను. ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది, అది ఇంకా పూర్తి అవ్వలేదు. ఇలాగ చేస్తాడంటే మేము నమ్మదగ్గ విషయం కాదండి, మరి ఎలా జరిగింది అన్నది. ఇంకా జగన్ అభిమాని అండి, ఆరు అడుగులు కట్అవుట్ కూడా పెట్టాడండి. మనసిక పరిస్థితి తిరిగిలేదండి అతనికి. ఆరోజు మంత్రి ఏ విధమైన ప్రాబ్లం లేదు అతనికి. కార్డు ఒక్కడే పెట్టాడు, దాని గురించి కూడా సెంటర్లో పెట్టాడు ఆయన. ఇలా చేస్తాడని నమ్మలేకపోతున్నాం సార్. మా పరిస్థితిలో నేను నాలైందంటే బుచ్చరాజు గారు వస్తేనే సెకండ్ ఇచ్చుకునే స్టేజ్లో మేము లేవు, దగ్గర రానివారు కదా. జగన్కి అలా చేయడంటే నమ్మదగ్గర విషయం సార్. మరి ఆయన దగ్గర సెక్యూరిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళ దగ్గర రానిస్తారా, భుజం మీద తీసి అంత ఇది చేయనిస్తారా ఒక సామాన్యుని? ఎందుకంటే బాధాకరంగానే ఉందండి విషయం. మరి లేని ఫోన్ ఎంత వచ్చి పడింది దాన్ని, మరి ఏంటో అన్నది. మన పరిస్థితులు పేదరికం పూట కడదాం, అటువంటి పరిస్థితుల్లో వాడు చేసే అడుగుతుంది ఏంటంటే నమ్మదగ్గ విషయం కాదండి. పైగా జగన్ అభిమాని, జగన్ కట్ అవ్వలెట్టాడు, అన్ని చేశాడు.